भारतीय जनता पार्टी तक ओट तो कांग्रेस पार्टी डिपॉजिट करवेदन मरी भारतीय जनता पार्टी ने टीआरएस पार्टी की बीआरएस पार्टी प्रत्याय प्रजा गुर्ति कांग्रेस पार्टी गुर्ति कांग्रेस पार्टी ने प्रजा गुर्ति इला कांग्रेस पार्टी की तेलंगाना राष्ट्र डिपॉजिट कांग्रेस पार्टी की अभ्यर्थ करवे सामजन आलोचे इला बीआरएस पार्टी कांग्रेस पार्टी कल एन कोई प्रयत्न विषयानी ना कोमटिरेड्डी वेंकटरेड्डी गारु जाना रेड्डी गारु ढिल्ली पार्लमेंट कांग्रेस पार्टी बीआरएस पार्टी कल बीजेपी अड्डुकुने प्रयत्न चेस्तुन्नारु ढिल्ली परेड कांग्रेस पार्टी बीआरएस पार्टी एंपी कल ढिल्ली भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारु ट्राइबल संबंधी द्रौपदी मुर्मू ने राष्ट्रपति नियमिस्ते गेलिपिंचमनि कांग्रेस पार्टी बीआरएस पार्टी कल एसटी महिलानु ओडगोट्टे प्रयत्न चेस्तुन्नारु समाज मार्चि कांग्रेस पार्टी बीआरएस भारतीय जनता पार्टी बीआरएस समाज आलोचर बीआरएस कांग्रेस पार्टी ओटेस्ते वाली बीआरएस पार्टी की पेदना बीजेपी एमएलए पार्टी बीआरएस पार्टी ओलेदना इप्पुडु मल्ला पोडानिकि सिद्धमयारु अप्पुडु पोस्ट पेड नायकुलंदरू बीआरएस पार्टी अंटे गेलिचाक वेनुलंदरू पोस्ट पेड नायक पोस्ट पेड बैच अंता इंतवन अन्नय चेप्तुन्नाडु ఇప్పుడు ప్రిపేర్ గా గెలకమే ఉండని సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ అందుకే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలన ఈ అవినీతి పాలన ఎదుర్కోవడానికి ఈ గడిల పాలన బద్దం కొట్టడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఇలా బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ कांग्रेस पार्टी लेपड़ानिकि टीआरएस पार्टी प्रयत्न बीआरएस पार्टी की अभ्यर्थुलु कनवेरु 30 स्थानाल्लो राष्ट्रंलो 30 स्थानाल्लो 30 शासनसभा नियोजकवर्गाल्लो बीआरएस पार्टी अभ्यर्थुलु ओडिपोतारनि चेप्पि बीआरएस पार्टी अभ्यर्थुलु ओडिपोतारनि तेलुसा मुख्यमंत्री 30 मंदि कांग्रेस पार्टी अभ्यर्थुलनु आयने डिसैड चेसि वाळ्ळकु प्रति नेल पैसलु पंपि वाळ्ळनु साधुतुन्न विषयं ఇలా వాస్తవమైన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి స్పాన్సర్ చేసేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. కానీ భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేసే పార్టీ కనుకనే ఈ బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయడానికే ఇలా భారతీయ జనతా పార్టీ మీకోసం ఉద్యమిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అవాకులు చవాకులు వేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తూ అబద్దాలతో మళ్ళా రాజ్యం మీద ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కాక మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారు, ధరణి అట, ధరణి మంచి పథకం అట, ధరణి మంచి స్కీమ్ అట, ధరణి వలనే రైతు బంధు వస్తుందట, ధరణి వలనే అన్ని సహకారాలుస్తున్నాయట. ముఖ్యమంత్రికి ఆలోచన ఉండాలి, ధరణి మొన్న ప్రారంభించినావు, నువ్వు రైతు బంధు ఎప్పటి నుంచి చేస్తున్నావు, ధరణికి రైతు బంధుకి ఏమి సంబంధమో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ధరణి వల్ల ఏ గ్రామంలో ఒక్క రైతు కూడా సమస్య ఎదుర్కొంటున్నాడట, ఒక్క వ్యక్తి కూడా సమస్య ఎదుర్కొంటున్నాడట. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు ఇచ్చి నువ్వు చెప్పిన మాట వాస్తవమైతే రా నాతో రా, ప్రతి గ్రామం తిరుగుదాం, ప్రతి పల్లె, ప్రతి మండల్, ప్రతి జిల్లా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నాతో తిరిగే దముందో. వాళ్ళ ధరణి వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజల సర్వనాశం అవుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ధరణి వల్ల లాభపడ్డది కేవలం ముఖ్యమంత్రి కుటుంబం మాత్రమే. ముఖ్యమంత్రి కుటుంబం కబ్జా చేస్తున్న ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి మాత్రమే ధరణి ఉపయోగపడదు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ధరణి అనేది పేదల పాలిట శాపంగా మారిందన్న విషయాన్ని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇన్ని సమస్యలతో తెలంగాణ రాష్ట్రం తలెడుతున్నది, ఏ వర్గం కూడా కనీసం సంతోషంగా లేరన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఉద్యోగస్తులు ఫస్ట్ నాడు జీతాలు వస్తున్నావు, వాళ్లకు ప్రమోషన్లు, వాళ్లకు 317 జీవో పేరుతో మోసం చేసిండు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, నోటిఫికేషన్లు దొంగ నోటిఫికేషన్లు ఇస్తున్నాడు, నిరుద్యోగ గుర్తిస్తాన్ని మోసం చేస్తున్నాడు, నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను మోసం చేసిండు,
నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తా చెప్పి రైతులను మోసం చేసిండు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, వడ్డీ లేక రుణాలు ఇస్తా చెప్పి ఇలా మహిళలను ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు కనీసం పేదలను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, పేదలను ఇబ్బంది పడుతున్నారు. ఆయన మాత్రం 100 రూమ్ల ఫామ్ హౌస్ కట్టుకున్నారు, సచివాలయం కట్టుకున్నారు. ఇలా సచివాలయం గురించి మీ అందరి 600 కోట్లతో నిర్మించాల్సిన సచివాలయం నిర్మిస్తానన్న సచివాలయాన్ని ఇలా 1600 కోట్లు చేసి ఇలా దాదాపు 1000 కోట్లు అక్రమానికి పాల్పడ్డ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నిన్న వేణు నిమ్స్ హాస్పిటల్ వేణు 2000 పడకలను 4000 పడకల నిర్మాణం చేస్తానని చెప్పి శిలాఫలకం వేసిడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తున్నాయంటే ఊపు భూమి పూజ చేస్తాడు, ఎన్నికలు వస్తున్నాయంటే శిలాఫలకాలు పెడతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం లేచిన శిలాఫలకాల వల్ల ఆ శిలాఫలకాలను ఆ భూమి పూజ చేసిన పునాది రాళ్లతోనే మళ్ళీ ఒక సచివాలయమే కట్టచ్చన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. సచివాలయం కట్టిందన్న అక్కడ ఉస్మానియా ఆసుపత్రి కూలిపోయే వస్తున్నది, దాని గురించి మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు. ఇలా నిమ్స్ హాస్పిటల్ ప్రారంభం చేసినంటే నువ్వు ఉండేది అయినలే, కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు తొప్పిపోవడానికి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నించాడు. 5 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఈ ప్రభుత్వం తిరిగి రాదని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు. అందుకే అంతటా టెండర్లు పెడుతున్నాడు, అంతటా ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు, అంతటా భూమి పూజలు చేస్తున్నాడు. దేనికోసమంటే టెండర్లు పెట్టకుండా కాంట్రాక్ట్లు ఇచ్చి కాంట్రాక్టర్తో మాట్లాడుకొని వాళ్ల ద్వారా పైసలు సంపాదించుకొని మళ్ళా తిరిగి ఎట్టి పిల్లాపిస్తా చదువుకొని దేశాలకు విదేశాలకు పారిపోవడానికి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సోదరులారా, తెలంగాణ సమాజం ఆలోచించాలి. అన్ని పార్టీలకు అధికారం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నిజాయితీతో పనిచేసే పార్టీ, నిబద్ధతతో పనిచేసే పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం, పేదల కష్టాలు తీర్చడం కోసం, పేదలకు భరోసా కల్పించడానికే భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తున్నది. మీకోసం భారతీయ జనతా పార్టీ యుద్ధం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నది. వాస్తవాలు నమ్మండి, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చిన ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇస్తే, మాకు అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే మీకు న్యాయం జరుగుతుందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని 500,000 కోట్ల అప్పు చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. 500,000 కోట్ల అప్పులను ఏ విధంగా తీర్చాడో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేడు. అప్పులు వేసుకోడానికి అప్పులు వేసుకోవచ్చే లోన్లు ఇస్తానంటే ఎవరు నమ్ముతాడు ఒక్కసారి ఆలోచించండి. 500,000 కోట్ల అప్పు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ కుత్బులాపూర్ లో ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరి మీద ఒక్కొక్కరి పేరు మీద 120,000 రూపాయలు అప్పు చేసిండు. అప్పులు ఏ విధంగా తీస్తావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలే? దళితులకు 3 ఎకరాలు ఎందుకేలే? దళిత ముఖ్యమంత్రి ఎందుకేలే? ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు అమలు చేస్తున్నావు? బోర్డు భూముల సమస్యలు ఎందుకు పరిష్కరిస్తున్నావు? బీసీల కుడవతులు ఎందుకు నాశనం చేస్తున్నావు? బీసీలను ఎందుకు సర్వనాశనం చేస్తున్నావు? ఇలా అగ్రకులాల్లో పేదల రిజర్వేషన్ ఇన్ని రోజులు ఎందుకు అమలు పరచలే? ఇంత ముందు అమలు పరచకపోవడం వాళ్ళకు నష్టపోయిన విషయాన్ని ఎందుకు స్పష్టం చేస్తలేవన్న విషయంలో ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలే? ఎట్లా అభివృద్ధి చేస్తామో రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ప్రణాళిక లేదు. 500,000 కోట్ల అప్పులను ఏ విధంగా తీస్తావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఉద్యోగం ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఎప్పటి తీస్తావో కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేడన్న. అందుకే తెలంగాణ రాష్ట్రం సంక్షేమం జరగాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో మళ్ళా తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయం ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఉన్న సర్వే సంస్థలు చేసినా కూడా మళ్ళా ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. కనుక అక్కడ ఏర్పడే ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పడితే 500,000 కోట్ల అప్పు తీరుతాయి, మీకు సంక్షేమ పథకాలు అమలవుతాయి, ఫస్ట్ నాడే జీతాలు వస్తాయి. ఇలా మహిళల విషయంలో గాని, రైతుల విషయంలో గాని, యువ నిరుద్యోగ యువత విషయంలో గాని, పేద ప్రజల విషయంలో గాని మీకు న్యాయం జరగాలంటే మళ్ళా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. మళ్ళా కేసీఆర్ కి అవకాశం ఇస్తే 500,000 కోట్ల అప్పు చేసిన కేసీఆర్ మళ్ళా 500,000 కోట్ల అప్పు చేస్తాడు. 120,000 మీ ఒక్కొక్కరి పేరు మీద అప్పు మీ అప్పులతో కూడా 240,000 అయితే తప్ప అప్పుడు తీరే పరిస్థితి లేదన్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి.
అందుకే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇస్తే ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఇలా ఉచిత విద్య ఉచిత వైద్యం అందించే ప్రయత్నం ఏం చేస్తాం తప్పకుండా ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తాం ఇలా ఉచిత విద్య అంటే పేదోళ్ళు ఎవరు కూడా కనీసం చదువుకునే పరిస్థితి లేదు కార్పొరేట్ స్కూల్లో ఫీజులు చెల్లించే పరిస్థితి లేదు ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు ఇలా స్కూళ్ళన్నీ మూత పడుతున్నాయి కనీసం గల్లీలో చిన్న చిన్న జిల్లాలో ఉపాధి కోసం పది మందికి ఉపాధి కల్పించడానికి అనేక విద్యా సంస్థలు నెలకొని పడితే వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఫీజులు విద్యా సంస్థలు కూడా ఇలా మూసేసే పరిస్థితి పేదోడు చదువుకునే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా చెల్లిస్తాం పేదోడు ప్రైవేట్ స్కూల్లో చదివిన ప్రభుత్వ పాఠశాలలో చదివినా కూడా వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళకు చదివిపించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్న విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉచితంగా వైద్యం అందించే బాధ్యతను మేము చేసుకుంటాం ఇవాళ రోగాలు వచ్చి చచ్చిపోతున్న పేదలు కాలిరితే 8 లక్షల రూపాయలు చెయ్యిరితే తలకాయ నస్తే ఏం జ్వరం వచ్చినా కూడా ఇలా హాస్పిటల్లో చెల్లించలేని పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు అధునీకరిస్తాం ఇలా పేదోడు ప్రైవేట్ హాస్పిటల్ చేరినా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చేరినా కూడా వాళ్లకు ఉచితంగా వైద్యం అందించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఆరోగ్యశ్రీ పేరుతోని ఆరోగ్యశ్రీ పైసలు చెల్లించకపోవడం వలన ఇలా పేదోడికి ప్రభుత్వ ఆసుపత్రులు గాని ప్రైవేట్ ఆసుపత్రులు గాని కనీసం వైద్యం అందించే పరిస్థితి లేకపోవడం వలన ఇలా పేదల ప్రాణాలు హరించిపోతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఉచితంగా వైద్యం అందించే బాధ్యతను మేము తీసుకుంటాం నిల్వ నీడ లేకుండా పేదలు ఉంటున్నారు ఈ ప్రాంతంలో కుత్బలాపూర్ లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కిరాయికి ఉంటున్నారు చిన్న చిన్న కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న కూలీనాలు చేసుకుంటారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు కిరాయిలు కట్టలేని పరిస్థితి ఉన్నది కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉన్నది ఈ కుత్బలాపూర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి భారతీయ జనతా పార్టీని అభ్యర్థి కుత్బలాపూర్ లో గెలిపించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే నిల్వ నీళ్లు లేని అరువులైన పేదలందరికీ ఇల్లు కట్టించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి ఇలా ఫసల్ బీమాని ఇంప్లిమెంట్ చేస్తాం యువతకు కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం యువతకు ఖాళీలున్న 2,91,000 ఉద్యోగాలను పూర్తి చేసే బాధ్యతను మన భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది అందుకే అందరికి ఇచ్చారు అధికారం ఒక్కసారి ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నప్పుడు కూడా మీరు అధికారం ఇవ్వనప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ముఖ్యం కాదు తెలంగాణ రాష్ట్రం కష్టపడి సాధించుకున్నారు 1400 మంది వీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ ఒక్క కుటుంబం రాజ్యం వెళ్తుంది ఒక్క కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోలేదు నీళ్లు నిధులు నియామకాల పేరుతో న్యాయం జరగాలని చెప్పి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు మీరు కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని చెప్పి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధికి సహకరిస్తలేడు అభివృద్ధి జరిగితే మోడీ గారికి పేరు వస్తుంది అభివృద్ధి జరిగితే బీజేపీకి ఓట్లు వేస్తారు అభివృద్ధి జరిగితే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది కాబట్టి అభివృద్ధి మాకు ముఖ్యం కాదు ఓట్లు సీట్లు అధికారమే ముఖ్యమని చెప్పి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తించండి అందుకేనా 5 నెలలు టైం ఇరన్న తమ్ముళ్లకు అన్నలకు నేను అప్పీల్ చేస్తున్నా మా అక్కలకు 5 నెలలు సమయం ఇండన్న ఈ గడిలను బత్తలు కొట్టే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్న టైం పాస్ పాలిటిక్స్ వద్దాక మిమ్మల్ని హరిగోస పెట్టిండక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన భక్తులు బర్బాదు చేసిండక రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల భక్తులు హరించిపోతున్నాయన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోడు రాజ్యం ఏంటన్న పేదలకు న్యాయం దొరుకుతుందన్న పేదల ప్రభుత్వంగా ఉన్న గడిల ప్రభుత్వంగా ఉన్న తెలంగాణ సమాజం ఆలోచించండి ఇలా ఏ ఉద్యమం చేసినా లాఠీలతో కొడుతున్నాడు సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడైన నన్నే ఇలా మీకోసం కొట్లాడితే జైలుకి పంపినండి 2 సార్లు జైలుకి ఎవరు భయపడమన్నా ఇక్కడ సగం మంది జైలుకి వెళ్ళన్న ఇక్కడ చాలా మంది జైలుకి వెళ్ళన్న నెక్స్ట్ చాలా మంది అంటున్నారు జైలుకి పోతారు పోతే ఎప్పుడు పోతాం అని చెప్పి మా మీడియా మీద రూ కట్టున్నారు దగ్గర పడ్డారు రోజు దగ్గర పడ్డాయి పక్క జైలు క్యారెంట్ అన్న కేసీఆర్ కుటుంబానికి స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కేసీఆర్ పోతాడు కేసీఆర్ ప్రభుత్వంలో
కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడే మంత్రులు పోతారు, అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీనా భారతీయ జనతా పార్టీనా కాంగ్రెస్ పార్టీనా ఏ పార్టీనా అవినీతికి పాల్పడి అక్రమంగా అడ్డగోలుగా ప్రజలను వంచించి ప్రజలను పీడించే ఏ ఒక్క వ్యక్తిని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వదిలిపెట్టదన్న విషయాన్ని అవినీతి పరులు గుర్తించుకోవాలి. అవినీతిని కూకటి వెలతో మెకిలించే ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితేనే పేదల బతుకులు బాగుపడతాయి. ఈ అవినీతి పనులను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఒక్కసారి కుతుబులాపూర్ ప్రజలు గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ రాక్షస పాలన, ఈ నయా రజాకారుల పాలన, నయా నిజా పాలనను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికే భారతీయ జనతా పార్టీ మీ ముందుకెళ్తుందన్న పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలపండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.